differences hierarchies. Money plane chura potham ante important classes in regex. Java lo regex package chinda ekku classes untai. Kani pattern class and matcher class are important thing. So ee classes pathi vaaga mana nechukuntane ఆల్మోస్ట్ ఒక 50% రిజెక్స్ కాన్సెప్ట్స్ అంతా మనం ఈజీగా చేసి నేర్చుకునేస్తాం. ప్యాటర్న్ క్లాస్ అంటే ఏంటంటే ఏ మాది ప్యాటర్న్ కంటా నా రిజెక్ట్స్ వర్క్ కావాలని మనం డిఫైన్ చేయాలి. సో ప్యాటర్న్ ఆబ్జెక్ట్ ఇస్ ఎ కంపైల్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు ఆర్ఏకే బ్రాకెట్ లోపల డాట్ స్టార్ అంటే ఏం మీనింగ్ అంటే వర్డ్స్ దట్ స్టార్ట్ విత్ ఆర్ఏకే అండ్ ఇట్ క్యాన్ కంటైన్ ఎనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సో డాట్ అంటే ఏ క్యారెక్టర్ అయినా, స్టార్ అంటే ఏ క్యారెక్టర్ అయినా ఎన్ని టైమ్స్ అయినా అక్కడ వచ్చని అర్థం. సో దీని బట్టి డీటెయిల్గా మనం కోడ్ చేసేప్పుడు మనకి అర్థమవుతుంది. ఇప్పటికి ఏంటంటే ఈ మరి ఒక నేను ప్యాటర్న్ క్రియేట్ చేస్తుంటే ఈ ప్యాటర్న్ డాట్ కంపైల్ ప్యాటర్న్ అంటే ఏమవుతుందంటే ఈ ఆర్ఏకే డాట్ స్టార్ని ఒక రిప్రజెంటేషన్ ఒక నోట్స్ క్రియేట్ అవుద్ది. ఆ నోట్స్ క్రియేట్ అయ్యి అది ప్యాటర్న్గా కంపైల్ అయిపోద్ది. సో కంపైల్ అయిపోవట్ల మనం వచ్చేసి మ్యాచర్ క్లాస్ యూజ్ చేసి కనిపెట్టచ్చు. ఆ మ్యాచర్ ఆబ్జెక్ట్ ఇస్ ది ఇంజిన్ దట్ ఇంటర్ప్రెట్స్ ది ప్యాటర్న్ అండ్ పర్ఫార్మ్స్ మ్యాచ్ ఆపరేషన్ అగైన్స్ట్ అన్ ఇన్పుట్ స్ట్రీమ్. సో మన ఈ సపోజ్ వచ్చేసి ఇదిదాన్ని నా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఏం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఆర్ఏకే డాట్ స్టార్ ఇదిదాన్ని నా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు సపోజ్ చేసి ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని మనం ప్యాటర్న్ డాట్ కంపైల్ ఇస్తే ఏమవుతుందంటే ఈ ప్యాటర్న్ కంపైల్ అయిపోతుంది. నేను మ్యాచర్ వచ్చేసి టెస్ట్ స్ట్రింగ్ లాగా. సో ఈ టెస్ట్ స్ట్రింగ్ని నేను ఈ ప్యాటర్న్ తో కంపేర్ చేయాలంటే ఈ మ్యాచర్ క్లాస్ని యూజ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఆ టెస్ట్ స్ట్రింగ్ వచ్చేసి ఆర్ఏకే ఈఎస్హెచ్ అంటే యాక్చువల్లీ ఎగ్జాక్ట్గా ఆర్ఏకేలో స్టార్ట్ అయ్యింది అండ్ దెన్ డాట్ స్టార్ అంటే డాట్ మ్యాచెస్ ఎనీ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ లైన్ బ్రేక్స్ స్టార్ మ్యాచ్ జీరో ఆర్ మోర్ ప్రిసీడింగ్ టోకెన్. ప్రిసీడింగ్ టోకెన్ అంటే ఏంటంటే ఇక్కడ ఎనీ క్యారెక్టర్. సో ఆర్ఏకే పై అవతల ఏ క్యారెక్టర్ వచ్చినా మ్యాచ్ ఉంటుంది. దానివల్ల ఇక్కడ వచ్చేసి హైలైట్ అయింది. ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎల్ఈఎన్ఎన్ లెనిన్ ఒక అనేది టెస్టింగ్ ఇస్తే మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే ఆర్ఏకే వచ్చేసి ఆర్ఏకే ఇక్కడ ఎక్కడ లేదు, దానివల్ల మ్యాచ్ అవ్వదు. అదే వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసి ఐ రాకేష్ అనే కదా మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే ఆర్ఏకే సెకండ్ క్యారెక్టర్ నుంచి మ్యాచ్ అయ్యింది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్యారెక్టరే ఆర్ఏ ఆర్ నల్ని ఎక్కడ స్పెసిఫై చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే ఆర్ఏకే ఈ వర్డ్లో ఎక్కడ ఉన్నా మ్యాచ్ అవుద్ది అండ్ దెన్ ఎన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అవుతున్నా కూడా మ్యాచ్ అవుద్ది. ఇప్పుడు సపోజ్ నీకు వచ్చేసి ఇది ఏంటంటే బిగినింగ్ matches the beginning of the string or the beginning of a line if multi flag is enabled. ఇక్కడ ఏం చెప్పనంటే ఆర్ వచ్చేసి ఫస్ట్ క్యారెక్టర్గా ఉండాలని చెప్పున్నాను. సో ఇప్పుడు నేను ఐ రిమూవ్ చేస్తే ఒకటితో మ్యాచ్ అవుద్ది. ఈ మాదిరి ఎక్కువ థింగ్స్ వచ్చేసి ప్యాటర్న్లో మనం చేయొచ్చు. ఈ ప్యాటర్న్ కంపైల్ చేస్తే మన టెస్ట్ వర్డ్ వచ్చేసి ఈ మ్యాచర్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఆ టెస్ట్ ఆ వర్డ్ వచ్చేసి ప్యాటర్న్కి మ్యాచ్ అయిందా లేదని మనకి హైలైట్ అయింది. ఈ యూఐ చేసి హైలైట్ చేస్తున్నది. జావాలో చేసి ట్రూ ఆ ఫాల్స్ రిటర్న్ అవుద్ది. ఈ మ్యాచర్ ఆబ్జెక్ట్ కాల్ చేస్తే ఇది ట్రూ ఆ ఫాల్స్ రిటర్న్ అవుద్ది. అది ఎలా చేస్తుంది మనం నెక్స్ట్ వీడియోస్లో డీటెయిల్డ్గా ప్రోగ్రామింగ్ చేసి చూస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.